రాష్ట్రానికి మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను చాలా సంవత్సరాలు 2014 నుంచి చెప్తా ఉన్నాను చాలా బలమైన నాయకత్వం కావాలి అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆయనకున్న అపారమైన అనుభవం ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం అనుభవం మనం దాన్ని రాష్ట్రానికి రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం జనసేన కలిపెళ్ళాలి అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు దీనికి ఒక ఈ కార్యక్రమ రూపంలో చూస్తుంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం చాలా చాలా సరైంది అని బలంగా ఇంకొకసారి అనిపిస్తూ ఉంటుంది అలాగే కేంద్ర నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు భారతీయ జనతా పార్టీ నాయకుల బలం ఇవన్నీ కూడా ఈరోజున కూటమి ప్రభుత్వానికి 164 మంది శాసనసభ్యులు 21 మంది పార్లమెంట్ సభ్యులు మీ ముందుకు వచ్చామంటే మేము బలంగా నిలబడి ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం